కుర్చీ తాతని పై కేసు పెట్టారు, తనని నాకు ఇష్టంగా మా దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకోసం మీరు కేసు పెట్టారు, అసలు ఏం జరిగింది? మీ యూట్యూబర్స్ అందరికీ తెలుసు, ఒకప్పుడు నన్ను ఏమన్నాడు ఆయన, వైజాగ్ సత్య గాడ్స్ గిఫ్ట్, గాడ్ ఫాదరు, నేను పావులా ఫేమస్ ఉంటే రూపాయి ఫేమస్ చేశాడు, ఇప్పుడు నేను మూడు పూట్ల భోజనం చేస్తున్నానంటే దానికి కారణం సత్య అనేవాడు కదా. ఈ మధ్య కాలంలో ఏమంటున్నాడు, సత్య దొంగ, నా మీద లక్షలు సంపాదించుకుంటుండు, వాడు కాలు ఎరగొడతా, చెయ్యి ఎరగొడతా, మర్డర్ చేస్తా, నేను ఆల్రెడీ వరంగల్లో నాలుగు మర్డర్లు చేశాను, సొంత బామ్మర్దినే చంపినాను కుర్చీ మడత పెట్టి అని విషప్రచారం చేస్తున్నాడు. సో ఇవన్నీ చూసి నేను విసిగిపోయి మనసు కలచింది. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు ఒక రోజంతా వెతికారు అక్కడ, కృష్ణకాంత్ పాదర్ కనిపించలేదు. తర్వాత మరుసటి రోజు వెతికారు, కనిపించారు, తీసుకెళ్లి లోపలేసారు. లోపలేసి అసలు ఏమొచ్చింది మీ ఇద్దరికి, ఎందుకు ఆయన మీద విష ప్రచారం చేస్తున్నావు అంటే, ఇది నా తప్పు కాదండి, వైజాగ్ సత్య నిజంగా నాకు దేవుడు, అన్నం పెట్టిన దాత, వాడు నేను పార్కులో పండుకుంటే ఇంటికి తీసుకెళ్లి పండుకు పెట్టిన దేవుడు, కాకపోతే యూట్యూబర్స్ని బ్లేమ్ చేస్తుండ్రు అన్యాయంగా, వాళ్ళే నాకు క్వార్టర్ పోసి మాట్లాడిస్తారు, డబ్బులు ఇచ్చి నన్ను తిట్టిస్తారు అంటుండు. అసలు మా ఇద్దరి మధ్యన గొడవ ఎలాగొచ్చిందంటే, ఈయన ఎవరో నాకు తెలియదు, కుర్చీ తాత ఎవరో నాకు తెలియదు. మా టీంకి ఉప్పలబాల టీం అంటే మొత్తం 20 మంది ఉంటారు, ఉప్పలబాలు, అగ్గిపెట్టి మచ్చ, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నేను, స్వాతినాయుడు, కత్తిరపాపి, గోబేజీవాడ కృష్ణ, లాఫింగ్ స్టార్ ఆవేశం, మీకు తెలియదు ఏముంది, మొత్తం 25 మెంబర్స్ టీం మాది, మెయిన్ 25 మెంబర్స్ అందరితో కలిపి 200 మెంబర్స్ వరకు ఉంటాం మేము. అయితే మా టీంకి అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక సాయి డబ్బా ఉంది, ఆ సాయి డబ్బా దగ్గర సాయి అన్న ఒక అబ్బాయి ఉంటాడు సాయి, ఆ అబ్బాయి ఒక రోజు మా ఇంటికి వచ్చి మాకు పరిచయం చేస్తుండే, ఉప్పల బాలికి నాకు, మీ టీంలో ఈయన పెట్టుకోండి, ఈయన కూర్చి ఇక్కడ పార్కుల్లో పండుకుంటుండు అది ఇది అని అన్నారు. సర్లే కదండి, మాతో పెట్టుకున్నాము, ఒక 50-60 వేలు సంపాదించుకున్నాడు, చాలా వరకు తాగేశాడు అండి, ఒక 33 వేలు మిగితే నేనే తీసుకెళ్ళాలి, ఆవిడ చేతిలో పెట్టాము 33 వేల రూపాయలు క్యాష్, ఇక్కడే మా వీధిలోని గల్లీలు ఉంటారు. సో నేను అంత హెల్ప్ చేశాను ఆయనకి. నేను చేస్తే ఇప్పుడు ఆయన విశ్వసారం ఎందుకు చేస్తున్నాడంటే, మహేష్ బాబు ఇంటికి తీసుకెళ్ళంట, నేను ఆయనకి ఒక ఇల్లు ఇప్పియాలంట, ఫ్లాటు, ఎందుకంటే మహేష్ బాబు ఈయన డైలాగ్ వాడుకొని 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు సంపాదించుకున్నాడట. నేను అన్నాను, మహేష్ బాబు గారిని ఎందుకు తిడతావు, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టావు, నాగార్జున గారిని తిట్టినావు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినావు, జగన్ను తిట్టినావు, కేసీఆర్ను గారిని తిట్టినావు, ఇంతమందిని తిడుతున్నావు నువ్వు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తిట్టాడు, ఇంత చేస్తున్నావు, ఎందుకు ఈసారి ఆయన్ని తిడతావేంటి, వాళ్ళ అభిమానులు వచ్చి కొడతారు, మొన్ననే పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి నేను తుక్కు తుక్కు కొట్టాను వార్త కూడా వచ్చిందని నేను ఆయన మంచి అయిపోయానండి. ఇక నా మీద రివర్స్ అయిపోయి మా ఇంటి మీదకి రాళ్ళు ఇసిరిగి వీడి అడుగు, ఇటుకీ బ్యాట్లు ఇసిరేసి, రాయలు ఇసిరేసి, నిన్ను ఎలాగైనా ఇంటిపైకి రాళ్ళు విసరడం కూడా జరిగింది అంటాడు. ఒక రోజు గొడవ అయితే ఇట్లా ఒక ఇంటర్వ్యూ తీసుకెళ్ళాం, తీసుకెళ్తే ఎంత అంటే 1500కి మాట్లాడి సత్యం, 1500కి సత్యం మాట్లాడి, 1500 మాట్లాడితే ఇంటర్వ్యూ మధ్యలో ఏం చేస్తాడు, ఎంత ఇస్తున్నాడు నాకు డబ్బులు, ఆపుతాడు, నాకు ఎంత ఇస్తున్నాడు, 1500 ఇస్తున్నాం, నువ్వు ఫస్ట్ అక్కడ పెట్టాను టేబుల్ పైన ఇవ్వండి చదవండి, తీసుకున్నాడు, తీసుకున్నాక ఇంటర్వ్యూ అయినాక బయటకు వచ్చినాక వేరే వాళ్ళు ఇదిగో తాతని మళ్ళీ గెస్ట్ 1000 రూపాయలు 2000 ఇచ్చిననుకో, అప్పుడు ఏం చేస్తాడంటే వచ్చి అని తగ్గుతాడు, తగ్గి నటిస్తాడు, ఇక 2000 ఎక్స్ట్రా ఇస్తారు. ఆ 2000 ఇవ్వగానే ఏం చేస్తాడంటే, చూడు సత్య లోపల 1500 ఇచ్చారు, నాకు 2000 ఇస్తారు అంటే వాళ్ళు 3500 మాట్లాడారు, నువ్వు ఈ 2000 దొబ్బేద్దామని ప్లాన్తో నన్ను తీసుకొచ్చి ఇట్లా మోసం చేస్తున్నావు, నా అంటే లక్షలు నువ్వు ఇట్లా చేస్తున్నావు నాకు ఇట్లా మోసం చేస్తున్నావు అని చెప్పి ఈయన మీనికి లేచిండు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, పాల్మీకి 2000 ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తా అంటే ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇస్తారు కొంతమంది, అట్లా తీసుకుంటే నువ్వు నన్ను ఒక్కళ్ళని ప్లాన్ చేస్తున్నావు సత్య, నువ్వేంది అని చెప్పి ఈయన మీద బేర్ చేయడం. ఈ రోజున కోటరు బీరు మందు, కోటరు సిగరెట్, టిఫిన్, మధ్యాహ్నం లైన్, నైట్ వేడివేడి చికెన్ వండుతాం రోజు. ఆయన కౌసులేంది వేరే కర్రీస్ తినడు, చికెన్ కావాలి అఫీషియల్గా ఫ్రై చేసిన చికెన్ ఇంత వేసుకుని ఇంత అన్నం తినడు, తిని కోటరు మొత్తం తాత సిగరెట్ తాగుతాం. ఒకరోజు మేము ఎక్కడ తీసుకెళ్తే ఏమన్నాడు, బాలు ఎంత ఇస్తారంటే 2000 ఇస్తారు తాత, వాళ్ళు ఇంటర్వ్యూ కావాలంట మా ఫ్రెండ్స్ ఇవ్వండి అంటే ఇస్తాడు. మధ్యలో ఇంటర్వ్యూలు ఆపి నాకు ఇంకా 1000 రూపాయలు కావాలి ఇంకా అయితే ఇస్తా అంటే, ఎటువంటి ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నాకు ఇంకొక 1000 ఇస్తే ఇంటర్వ్యూ చేస్తాను నేను చెప్పి, ఒక బీపీ షుగర్ అండి ఆయనతో నేను 2 రోజులు చచ్చిపోయినా సత్త, నీకు ఎందుకు ఇలా అందరిని పట్టుకుని నువ్వు తిరుగుతున్నావు, నీకు బేడ్గా బ్యాన్ నేమ్ వస్తుంది, వద్దు నువ్వు అలా తిరగొద్దు అలా చేయొద్దు, దయచేసి ప్లీజ్ ఇప్పటి నుంచి ఆయన పట్టించుకోని చెప్పిన. ఆయన చిన్నదానికి పెద్ద గొడవ చేస్తారు, సైకులా మాట్లాడతారు అండి, తాయండో తాయనంటే ఎవడే తెలియదు, యూ టాకింగ్ ఇంగ్లీష్ మీద దిస్ ఈజ్ ఏం వరంగల్ టోపీ ఎస్ఐ, యువర్ అండర్స్టాండింగ్ దట్ ఇంట్రెస్టింగ్ ఫీల్ యువర్ యుఎస్ఐ యువర్ క్లోజ్ ఫ్రెండ్ యువర్ యు రాజమౌళి యువర్ యువర్ అండర్స్టాండింగ్ దట్ ఇండియన్ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ యువర్ ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ మెంబర్ ఇస్ దిస్ ఈజ్ ఒక నేను అక్కడ 4 వేసాను, నేను 4 చంపాను, దిస్ ఈజ్ నేను చిన్న ఉన్నప్పుడు ఒక డాన్ విలను రౌడ్ షీట్ అని యువర్ ఫీలింగ్ థాట్ ఇవే ఏమంటే ఐఎమ్ దిస్ ఈజ్ కాలాపాషా
ఐఎమ్ డిసింగ్ ఫ్రైన్ టాకింగ్ యువర్ ఎక్స్ప్రెషన్ ఇవి ఇంటర్ డిగ్రీ అండ్ టాంగ్ ఇవి ఎడ్యుకేషన్ ఏమి ఎడ్యుకేషన్ చదువుకున్నావు, ఒక పవన్ కళ్యాణ్ తిడుతున్నావు, ఒక మహేష్ బాబుని తిడుతున్నావు, ఒక కేసీఆర్ తిడుతున్నావు, ఒక రాజమౌళి, నువ్వు ఎంతమంది తిడతావు? మొన్నదాకా పవన్ కళ్యాణ్ తిట్టావు, ఎందుకు తిడతావు? నువ్వు ఎవడు అసలు తిట్టడానికి? నువ్వు కాలపాష కావచ్చు, ఎవరి కాలపాష? యూ అండర్స్టాండ్ దట్ ఇంట్రెస్ట్ ఫీలింగ్ దట్ యూ అంటే ఏమంటే యూ స్టడీ యువర్ ఫీలింగ్. ఏం ఫీలింగ్? నీ బోందా? మేము తిట్టలేకనా? మాకు మాట్లాడికి రాకనా? మాకు ఏం శాత కాకనా? మేము తిట్టాలంటే ఎందుకు? ఒక మనిషిని ఎందుకు తిట్టాలండి? ఒక మనిషిని తిట్టే ఎందుకు తిట్టాడు? ఏం వస్తా ఫేమ్? ఇక రోడ్ల పోటీ పార్కుల్లో వండుకుని తిడితే ఏమొస్తుంది నీకు? తిడితే ఏమొస్తుంది మార్కెట్లో? తిట్టాలంటే మేము తిట్టలేము. ఒక మనిషిని తిట్టాలంటే రైట్స్ లేవండి. ఎవరి దందా వాళ్ళది, ఎవరు పొలిటికల్ వాళ్ళది, ఎవరికి క్రేజ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి రేంజ్ వాళ్ళకు ఉంటుంది, మాకున్న రేంజ్ మాకుంటుంది. తిట్టే రైట్స్ నీకు ఎవడిచ్చాడు? నువ్వు నువ్వు తిట్టుకో. ఒక హీరో నాన్నంత మొగడు నీకు ఎవడిచ్చాడు? నువ్వు కేటీఆర్ని తిడతావు, ఏ లెక్కలు తిడతావు కేటీఆర్ని? నీకు ఎవడిచ్చారు రైట్స్? తిట్టే రైట్స్? ఇష్టమున్న బూతులు మాట్లాడతావు నువ్వు? ఎవరు అసలు నోరు చెప్తే 100 బూతులు మాట్లాడతారు అండి ఆయన? ఏందండి అలా మాట్లాడడం? ఏంది అంటే అలా? అందుకని సత్యం తిట్టినందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు తీసుకెళ్తే ఏంటంటే కొంచెం మళ్ళీ చెప్తారు, 2 తగిలిస్తే ఎవరికైనా మోక చిప్పల మీద 2 దంచడం అనుకో, మళ్ళీ కుక్కలా బయట వచ్చి వాగాడు. ఓకే, రైట్. కుర్చీ తాతను అడ్డం పెట్టుకుని కొన్ని లక్షలు సంపాదించాడు వైజాగ్ సత్య అని చెప్పి కూడా, ఆ ప్రశ్న ఇచ్చినందుకే నన్ను అరెస్ట్ చేశారని చెప్పి కూడా కొన్ని వార్తలు మనం చూస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం? ఎవరిస్తారండి ఆయనకి లక్షలు ఇవ్వడానికి? ఆయన ఏమైనా ప్రభాస లేకపోతే అల్లు అర్జున మహేష్ బాబు ఆయనకి ఎవరిస్తారండి లక్షలు? మీరు నమ్మారు ఆయనకి లక్షలు ఇస్తున్నారంటే? ఆయనకి లక్షల్లో రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే నువ్వు నమ్మేవా ఫస్ట్? గత కొన్ని ఇంటర్వ్యూలో కూడా కొన్ని నాకు లక్షలు ఇచ్చారని చెప్పి కూడా స్వయంగా కుర్చీ తాత చెప్పినంటే, కొన్ని ఇంటర్వ్యూలో చూసుకున్నట్టయితే లక్ష చెప్పిండు, కొన్ని ఇంటర్వ్యూలో 10,000 చెప్పిండు, కొన్ని ఇంటర్వ్యూలో 5,000 చెప్పిండు, కొన్ని ఇంటర్వ్యూలో అసలు నాకు ఏమి ఇవ్వలే వైజాగ్ సత్యనే తీసుకొచ్చి ఒక కవర్లో మాకు ఇచ్చిన ఎంత తీసుకున్నా కూడా మాకు తెలియదు అని చెప్పి కూడా కొన్ని ఇంటర్వ్యూలో చూస్తున్నాం. అంటే జనాలను పిచ్చోలు చేద్దామనుకున్నారు, అసలు ఏం చేద్దామనుకున్నారు? ఎందుకంటే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, అసలు ఎంత ఇచ్చారు అని చెప్పి. ఎంత అండి? 20,000 ఇచ్చారు. 20,000 కన్నా రూపాయి ఎక్కువ లేదు నేను చెప్తున్నాను. కవర్ పెట్టి ఇచ్చిన వాళ్ళు 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చారు. ఆ 20,000 తీసుకెళ్ళి వాళ్ళ భార్యకు 10,000 ఇచ్చాడు అంట. ఇంకా మిగతా పైలు తానికి 11,000 ఆమెకి ఇచ్చాడు. మిగతా డబ్బులన్నీ ఆయన తానే ఖర్చు పెట్టి ఖర్చును తాగుతున్నాడు. అంతేగాని ఆయనకి లక్షలు, మాకే లక్షలు దిక్కు లేదు. ఆయనకు లక్షలు ఇంకా మీద రాజమౌళి అంబానీ కొడుక చిరంజీవి 100 సినిమాలు తీసినోడా ఆయన ఏదో కుర్చో మడత పెట్టుకుని ఆయన ఓన్ డైలాగ్ తీసుకున్నాడు. ఆయన సినిమాలు చూపించలేదే. మహేష్ బాబు పక్కన నటించాడా? మహేష్ బాబు సినిమాలు ఇప్పుడు ఎంట్రీ సాంగ్ ఇచ్చారా? ఏదో డైలాగ్ వాడుకుని ఫేమస్ అయ్యాడు. ఆ డైలాగ్ వాడుకుని ఫేమస్ అయింది కూడా దిస్ ఇస్ వైజాగ్ సత్య లేకుండా ఆయన దిక్కేలేదు. వైజాగ్ సత్య వల్ల ఆయన క్రేజ్ వచ్చింది, మార్కెట్లో పేరు వచ్చింది. లేదు పార్కుల్లో వండుకుని 3 రోజులు 4 రోజులు తాళం చేయకుండా ఇటు తీసుకొచ్చి బట్టలు ఇప్పించి సిగరెట్ మందిచ్చి ఫుడ్ ఎవడు పెడతాడండి? ఈరోజు సొంత అమ్మనాయనకు కోట్లు సంపాదించి ఆస్తులు ఇచ్చిన అమ్మనాయనలే చక్క చూసుకుంటలేరు జనాలు, పబ్లిక్. అలాంటిది అంబానీ కొడుకు ఆయన చూసుకోవడానికి కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఆయన తాగినప్పుడు ఏం మాట తెలియదండి. దయచేసి యూట్యూబర్ బ్యాడ్ చేస్తున్నాడు యూట్యూబర్లని, యూట్యూబర్ తాపించినాడు. ఎందుకు అనిపిస్తారు యూట్యూబర్ పని పట్టలేదా? ఎవరు అలా చెప్పారు? ఆయన తాగినప్పుడు కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడతానండి. అంటే గతంలో కూడా తను ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మీరు కూడా స్వయంగా పక్కనే కూర్చున్నారు. అంటే ఆ సమయంలో కూడా 5,000 రెమ్యునేషన్ ఇచ్చారని చెప్పి తను మేము కూడా స్వయంగా నాతో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఆయన కొన్ని ఇంటర్వ్యూలు 5,000 చెప్తుండు, కొన్ని ఇంటర్వ్యూలు 10,000 చెప్తుండు, కొన్ని ఇంటర్వ్యూలు 50,000 చెప్తుండు, కొన్ని ఇంటర్వ్యూలు 100,000 చెప్తున్నాడు. మనం ఏదైనా మాట్లాడితే మనమేదే ఫైర్ అవుతుండు. ఏ నువ్వు నువ్వు క్వైట్ క్వైట్ అని అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోతుండు. ఆయన చెప్పే చెప్తే వినే రకం కాదు. కానీ నేను మీడియాకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే గుంటూరు కాలంలో ఆయన డైలాగ్ పెట్టారంటే దాన్ని కర్త కర్మక్రియ అన్నీ నేనే ఎస్ఎస్ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను, మాట్లాడించాను, డబ్బులు ఇప్పించాను. 20,000 రూపాయలు మాత్రం ఇచ్చారండి. ఇది అక్షర సత్యం. తమన్ గారు కూడా వీడియో చూస్తారు. గుంటూరు కారం టీం వాళ్ళతో నేను మార్నింగే మాట్లాడాను, ఇట్లా ఇట్లా చేసిండని. అక్కడ మా త్రివిక్రమ్ శ్రీనివాస కో డైరెక్టర్ అందరితో నేను మాట్లాడతాను. అవన్నీ అబద్ధాలు, ఫాల్స్. లక్షలు లక్షలు సంపాదించడానికి ఆయన ఏమైనా మహేష్ బాబా ప్రభాస పవన్ కళ్యాణ్ చెప్పండి, ఆయనకి ఎవరిస్తారండి లక్షలు? దిక్కులేవు. కృష్ణకాంత్ పార్క్ లో అక్కడ బెగ్గర్లా పండుకుంటే మేము జాలి చూపించి ఇంటికి తీసుకొచ్చి స్నానం చేసి భోజనం పెట్టి మా టీంలో చేర్పించుకొని మేము ఈవెంట్లు తీసుకెళ్తే మా ద్వారా 50-60,000 సంపాదించుకున్నాడు. నేను నా చేతులతో వాళ్ళ భార్యకి వెళ్ళి 33,000 ఇచ్చాను, మిగతా అంది తాగిండు. కొన్ని అక్కడ బార్ లో రవి అన్న ఏందని పెట్టుకున్నాడు. కుర్చీ తాత వాళ్ళ ఫ్యామిలీ కూడా మీకు చాలా దగ్గర సంబంధం ఉంది వాళ్ళతో కూడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు మరి దీనికి సంబంధించి? అసలు వాళ్ళ కొడుకు భార్య ఏమన్నారు? వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నారంటే, తీసుకెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఇలా జరిగింది ఎందుకు, ఎందువలన ఏం చేశాడు అని. అలా కోళ్ళు మాట్లాడితే నేను అన్నా
ఇలా సత్య గురించి బ్యాడ్గా చేస్తున్నాడు అమ్మా, డబ్బులు తీసుకుని కూడా తీసుకోలేదు అంటున్నాడు, నేనున్నప్పుడే చాలా డబ్బులు ఇచ్చాడు, మొహన్ కింద నేల మీద పడేశాడు, ఇలాంటి మైండ్ సెట్ అంటే తీసుకెళ్లేదు ఏదో టేషన్ తీసుకెళ్లి కాలేజీ ఇరక్కొట్టించి ఫోన్ చేయొచ్చు కదా, కొంపలో పడి తాళం వేసేవాళ్ళం, ఈ భరించలేకపోతున్నాం, ఈయన మాటలు ఈయన వీడియోలు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు. స్వయంగా కుర్చీ తాత వాళ్ళ వైఫ్ ఈ మాటలు ఉన్నదా? వాళ్ళ కోళ్ళు వాళ్ళ కొడుకులు అంటే ఫ్యామిలీ పట్టించుకోరండి, నిజం చెప్పండి. ఈ ఫేమస్ అయినాక వాళ్ళ వైఫ్ ఆయన ఎంపర్ తిరుగుతున్నా, అంతకుముందు ఆయన బట్టలు ఆయన ఫుడ్ లేదు, మొత్తం వైజాగ్ సత మా రూమ్ లో ఉంచుకుని ఫుడ్ గిడ్డ అంతా పెట్టింది మేము, ఆయన చూసుకుంది మొత్తం. ఇప్పుడు మేము చూసుకున్నాం చెప్పి బయట చెప్పుకుంటే మాకు ఏమొస్తుంది? మేము ఒకరి ఫుడ్ పెట్టి ఒక డబ్బులు ఇచ్చి మేము చెప్పుకోమండి, మాకు అలవాట్లేదు. చాలా మంది ఏంటంటే క్రేజ్ కోసం చెప్పుకుంటుండ్రు, యూట్యూబ్లో చూసి అబ్బా ఉప్పుల వాళ్ళు వైజాగ్ సత్త కోసం వీళ్ళు పెద్ద ఫేమస్ కావాలి, ఇంకా తోపుల్లా అయ్యలే. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మైకులులా నేను బయటకు వచ్చినాక ప్రజలకు ఇది హెల్ప్ చేస్తాను అది హెల్ప్ చేస్తాను చెప్పి 100 మంది అన్నారు. ఎవడొచ్చి హెల్ప్ చేస్తాడు, ఎవడొచ్చాడు ఆడ ఆడున్నంత వరకు నేను బయటకు వచ్చి ప్రజలకు డబ్బులు లేని డబ్బులు ఇస్తాను, హెల్త్ బాలంలోకి నేను అమౌంట్ ఇస్తానని పేక వరకే ఎవడు చెయ్యడు. నేను ఇప్పటివరకు మార్కెట్ అలాంటి చేసినోడు ఉంటే నా ముందుకు రమ్మనండి. అందమైన దేవుడు ఆ మూగోడు ఎవడు భారతదేశంలో ఇప్పటివరకు చూలే అలాంటి వాడు ఉంటే నేను చూస్తా రమ్మనండి. ఎవడు చెడు మన ఇండస్ట్రీలో మనని అవసరం కోసం వాడుకుంటారు వదిలేస్తారు. ఈరోజు ఒక రోజుకు ఛానల్ ఎంట్రీ ఇప్పిస్తారు, నెక్స్ట్ సార్ మాకు కంటిన్యూ అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ అంటే లేదండి, వాళ్ళే ఉంటారు వాళ్ళే వస్తారు, కానీ కొత్త వాళ్ళని మాత్రం పెట్టుకోరు. ఎందుకు మాకు మా క్రేజ్ ఉన్నప్పుడు 100 మంది పిలిచారు, ఉప్పల్పాలు రా సీరియల్ చేయ 2 రోజులు అని చేయించుకోరు, తర్వాత చేయించుకోరు. ఎందుకంటే అంటే వాళ్ళే చచ్చిపోవాలి, వాళ్ళే ఉండాలి. ఇప్పుడు జబర్దస్త్ 2 రోజులు వాడుకున్నారు, వాళ్ళే తర్వాత పిలుస్తారు కంటిన్యూ అవకాశాలు, వాళ్ళే వస్తారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే నాశనం అయిపోతారు, వాళ్ళే కోట్లు వాళ్ళే లక్షలు సంపాదించుకోవాలి. మాకు అవకాశాలు వద్దా? మాకు అవకాశాలు ఇవ్వద్దా? మేము ఆర్టిస్టులలో పేరు తెచ్చుకుని బతుకుతున్నాం మేము మార్కెట్లో, మాకు ఆర్టిస్టులకు ఇప్పుడు తిండి లేదు, మాకు రెంట్ కట్టుకోవడానికి రూపాయి వస్తలేదు, మాకు కూడా చిన్న చిన్న అవకాశాలు ఇస్తే ఏం రోగం పుడుతుంది? మేము ఎట్లా బతకాలి చెప్పండి? వాళ్ళే వస్తారు, నాశనం అయిపోతారు అలాంటి వాళ్ళు అవకాశం లేకుంటే. ఈ విషయానికి వస్తే వైజాగ్ సత్యతో పాటు కూడా స్వాతి నాయుడు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అసలు మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు, మీరు ఎందుకు కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే సత్య నేను కలిసి ఎక్కువ తిరుగుతూ ఉంటాం షూటింగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అప్పుడే తాత పరిచయం అయ్యాడు. ఇంకేంటంటే సరే తాతకు కూడా ఏదైనా మనతో పాటు అన్నట్టుగా ఇంకా మేము తాతను కలుపుకుని పోయాం. మీ అందరికీ తెలిసిందే తాత రోడ్ బస్టాండ్లోనే పడుకుంటాడు, ఫుడ్ టయానికి ఉండదు, డ్రింక్ అయితే ఏదో అందిన కొద్దిగా చేస్తాడు. అట్లనే కృష్ణకాంత్ పార్క్ దగ్గర కొంతమంది అలా తీసుకుంటారు, బట్ మనీ పరంగా ఎవరు అతనికి హెల్ప్ లేదు. అలాంటి మనిషిని సత్య తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని ఫుడ్ పెట్టి ఎవ్రీథింగ్ చూసుకుంటూ బట్టలు ఇచ్చి అంతా మా ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నాం. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. అట్లనే షూటింగ్స్ వాళ్ళు చేపిస్తున్నాడు, సత్య డబ్బులు ఇస్తున్నాడు, తాగేస్తున్నాడు. మళ్ళీ సత్య నువ్వు డబ్బులు ఇవ్వలేదు అంటాడు. అదేంటి తాత, ఇప్పుడే కదా డబ్బులు తీసుకుని వెళ్ళావు, మరి మంది ఎట్లా తాగే ఉంటే అదంతా నాకు అవసరం లే, ఇప్పుడు నాకు 200 ఇస్తావు ఇవ్వ అంటాడు. సరే తాత ఇదిగో 100 ఉంది అంటే నాకు అవసరం లే నాకు 2 అంటే డిమాండింగ్ అనమాట ఎవ్రీథింగ్. ఎందుకు డిమాండింగ్ అసలు ఎందుకు అలాగా? అయితే కూడా సర్లే పోనీ పెద్ద అయిన కదా అనేసి వదిలేసాం. ఫుడ్ పెడితే కూడా కొద్దిగా తినేవాడు, కొద్దిగా పక్కన పెట్టేసేవాడు, దగ్గుతా ఉండేవాడు, దప్పగా వాటర్ ఇచ్చేవాళ్ళం, ఏమైనా అవుతుందేమో అని భయం కూడా ఉంది కొద్దిగా. ఇలా ఉంటుండగా ఒక వీడియో వచ్చింది అనమాట సత్యాన్ని బ్లేమ్ చేస్తూ, ఇక బ్యాడ్గా ఇదేంటి తాత ఇలా మాట్లాడుతున్నావు అంటే ఛానల్ వాళ్ళు నాకు మంది ఇప్పించి అలా చెప్పమన్నారు. అలా చెప్పమంటే నువ్వు చెప్పేస్తావా, అబద్ధాలు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి మళ్ళీ తర్వాత చెప్పాడు. లేదు సత్య మంచోడు, నేను ఏదో అలా చెప్పేస్తాను అన్నాడు. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ అట్లానే చాలా వీడియోలు చెప్తున్నాడు. నాకు కూడా ఫోన్ చేసినప్పుడు కూడా ఏంటి తాత అంటే ఇక చెప్తా ఉంటాడు సత్య డబ్బులు తినేస్తాడు అది ఇది అంటే ఎందుకు తాత ఇలా మాట్లాడుతున్నావు, ఏంటి మనందరం కలిసే కదా ఉంటున్నావు అంటే లేదు లేదు బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. చూసాం ఇక సరే ఇలా కాదని చెప్పేసి ఇంకా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి తాతని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు. అప్పుడు నన్ను చూశాడనమాట, నువ్వు కూడా సత్యకే సపోర్ట్ చేస్తున్నావా అనేసి మాట్లాడాడు వీడియోలో. ఇంకెళ్ళాము స్టేషన్లో, అక్కడ కూడా బ్యాడ్గానే మాట్లాడుతున్నాడు. ఎవరన్నా నేను పీకలేరు అది ఇది ఇలాంటి వాళ్ళని చాలా మంది ఇలాగే మాట్లాడుతున్నారు. లోపల కంప్లైంట్ రాసి వచ్చి మళ్ళీ అలాగే మాట్లాడుతున్నాడు. ఏమైనా కేసు ఫైల్ చేశారు మీరు అంటే ఇట్లాగా ప్రూఫ్లు అన్ని చూపించారు అంటే తాత ఇలాగా తిన గురించి ఇలా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు అవన్నీ ప్రూఫ్లు చూపిస్తే రాసాము. తీసుక కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్తే కూడా ఏమంటున్నాడు, ఎందుకు అరెస్ట్ చేస్తారు నన్ను, ఎందుకు రావాలి నేను దేనికి, వాడే నా డబ్బులు తినేశాడు అనేసి సత్యన్ అంటున్నాడు. అంటుంటే వాళ్ళు ఏమన్నారంటే సరే ఓకే నువ్వు అయితే మాట్లాడడానికి అంటే నేను ఛాయ్ తాగొస్తా అని వెయిట్ చేయించాడు పోలీసు వాళ్ళని. అక్కడ మెల్లగా ఛాయ్ తాగి అక్కడ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని అడుగుతున్నాడు, మీరు రండి నాతో పాటు స్టేషన్కి రండి అంటే ఎవరు రాలేదు, రా కనీసం మీరు
నాకు బెయిలిప్ ఇద్దరు రండి 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 అంటే ఎవ్వరు రాలేదు, తను ఒక్కడే ఎక్కాడు. మేము మళ్ళీ వేరే వెహికల్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా అట్లనే అరుస్తున్నాడు, స్టేషన్లో కూడా అట్లనే అరుస్తున్నాడు. ఇంకా వాళ్ళు మాట్లాడారు, కంప్లైంట్ రాశారు. ఇంకా తిని అన్నాడు మళ్ళీ, సరే అండి వార్నింగ్ ఇచ్చి వదిలేయండిలే, ఇంకా ఉంచకండి పెద్ద ఏజ్ కదా, ఇట్లా చెయ్యొద్దని చెప్పండి అని. కానీ మళ్ళీ అట్లనే చేస్తున్నాడు, మళ్ళీ బయటకు వచ్చి అట్లనే చేస్తున్నాడు. పేరు తీయట్లేదు, పేరు తీయకుండా ఇట్లా అట్లనే ఏదేదో చెప్తున్నాడు. ఇందులో సత్యతో పాటు కూడా స్వాతి నాయుడు కూడా ఎంటర్ అయింది కాబట్టి తను కూడా ఎంతో అంత కుర్చీత పేరు పెట్టుకుని కూడా తను కూడా ఎంతో అంత తిన్నది కాబట్టి ఆ స్వాతి నాయుడు కూడా ఫ్రేమ్లకి ఎంటర్ అయిందని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు. దానికి మీ సమాధానం యాక్చువల్లీ ఏంటంటే, కుర్చీతాత ఏదైతే షూటింగ్స్లో సత్య కుర్చీతాత ఉన్నారు కదా, ఆ ఏ షూటింగ్లో కూడా నేను లేను. దానికి నేను హట్ అయ్యి సత్యకి ఫోన్ చేసి కూడా అడిగే, సత్య నన్ను తీసుకెళ్ళాను. సత్య ఓపెన్గా చెప్పాడు, అమ్మ నేను నీ పేరు చెప్పా, వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే కొన్ని షూట్స్ దగ్గర నేనుంటే ప్లస్ అనుకుంటారు, కొంతమంది ఏమంటే ఆమె ఫోన్ చేసింది కదా ఆమె వద్దు అని చెప్తారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేనేం చేసినా నాకు తెలుసు. నేనేం చెప్తా సత్యకి, ఓకే సత్య అట్లీస్ట్ మీరు చేసుకోండి హ్యాపీగా అలాగా. ఎందుకంటే కొన్ని దగ్గరకు వెళ్తే అవమానించడం, నేను చెప్తా సత్యకి, సత్య నేనని చెప్పు, తీసుకురా అంటేనే తీసుకెళ్ళు, వద్దంటే వదిలేసే వద్దు. ఎందుకు కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు యాక్సెప్ట్ చేయరు. ఆ విధంగా చాలా షూట్స్కి నేను తాతతో పాటు వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు. నేను కూడా సత్యనాయుడిగా సత్యనాయుడు తీసుకెళ్లేదంటే లేదమ్మా నేను చెప్పాను, వాళ్ళు స్వాతినాయుడు అయితే వద్దన్నారు. అయ్యో అవునా, ఏం పోయే కాలం వాళ్ళకి, సరే అలాగ. అంతే తప్ప అసలు తాత చేసిన షూటింగ్స్ వీళ్ళలో నేను లేను. మామూలుగా మేమేం వీడియోలు చేసుకోవడం, మేమేం వీడియోలు చేసుకుంటే డబ్బులేం ఉండవు కదా. ప్రొఫెషనల్గా షూట్ తాత చేసిన దగ్గర ఎక్కడా నేను లేను. తిను తాత ఇద్దరే వెళ్ళేవాళ్ళు, నేను అడిగేదాన్ని ఏంటి నన్ను తీసుకెళ్లే. ఈవెన్ మహేష్ బాబు షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఎంట్రీలోనే ఆగిపోయా, వీళ్ళిద్దరే వెళ్ళారు, గంట సేపు నుంచి నేను బయట. అంటే సత్య కోసం మీరు వెళ్ళి అక్కడ కేసు చేయడం జరిగింది అంటారు? అవును, సత్య కోసం వెళ్ళాను. ఎందుకంటే నేను కూడా దగ్గర నుంచి చూసాను కదా తాత అంటే. తాత అందరినీ తిడతాడు కానీ ఎవరు రియాక్ట్ కాలేదు, పెద్ద పెద్ద వాళ్ళని తిట్టాడు. ఏదైనా మనతో పాటు ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, సత్యతో పాటు ఉండి మందు తాగాడు, తన డబ్బులు తిన్నాడు అండ్ ఫుడ్ పెట్టాము అలా, అందుకే ఎందుకు ఇలా చేశాడు అని నేను సత్యకి సపోర్ట్ గా వెళ్ళాను. సత్య గారు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అయిపోయింది, నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటారు నెక్స్ట్? అదే అంటున్నాను కదా, కుర్చీ తాతని ఇంకా మరి దగ్గరికి మా టీం రానివ్వము. ఆయన క్యారెక్టర్ ఏంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకము. సాయం చేస్తే ఇలా అయ్యిద్దని ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు రోడ్డు మీద పడుకునే పార్క్ దగ్గర పడుకునే వాడిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని ఇన్ని రోజులు చూసి రూపాయి కూడా ఆశించకుండా ఇంకా ఎదురు పెట్టుబడి పెట్టాం. ఆయనకు వచ్చిన డబ్బులు పక్కన పెట్టండి, ఎదురు కారులు మాట్లాడుకొని ఆయనకి బట్టలు లేకపోతే బట్టలు, చెప్పులు లేకపోతే చెప్పులు, కారు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆప, కారు డ్రైవర్తో గొడవ పడి ఆపి అంత చేస్తే ఈ రోజున అలాంటి మాటలు మీడియా ముందు మాట్లాడుతున్నాడంటే నిజంగా భయం వేస్తుంది. రేపు పొద్దున వేరే వాళ్ళకి ఎలా సాయం చేయాలి, ఎవరికైనా అనిపిస్తుందా ఒక మనిషికి సాయం చేయాలని? నేను ఒక మాట చెప్తానండి, మామూలుగా నేను వస్తా సత్య దగ్గరికి, ఏం షూటింగ్ ఉండదు ఏం ఉండదు, ఊరికే వస్తాను, అన్నం పెడతాడు, తింటాను, ఊరికే పార్క్లో రెండు వీడియోలు చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు స్వాతి దుంచని తన దగ్గర లేకపోయినా 200 చేతిలో పెడతాడు. ఊరికే నువ్వు కూడా వచ్చావు ఆడపిల్ల పెట్రోల్ కన్నా పెట్టుకో, అలా ఎవరు వచ్చినా అన్నం తినమంటాడు. ఇప్పుడు ఆటో ఎక్కామనుకో, ఆటో వాడికి ఒక 100 రూపీస్ అయిందనుకో, 20 రూపీస్ ఎక్స్ట్రా కల్పిస్తాడు, 120 పెట్టుకో అంటాడు. అంటే ఎదుటి మనిషి ఫీల్ హ్యాపీ, తన దగ్గర ఏదో కోట్లున్నాయి నేను చెప్పట్లా, అయినా కూడా హెల్ప్ చేస్తాడు. తను 100 రూపీస్ ఫుడ్ తింటున్నాడు అనుకో, నేను పక్కన ఉన్నాను అనుకో, నాకు 100 రూపీస్ పెట్టి ఫుడ్ పెడతాడు. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకో 1 రూపాయి మొత్తం తనే చూసుకుంటాడు, అట్లా నేను అంటున్నా. అలాగా నాకనే కాదు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు చాలా మంది దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కానీ తీయరు, మనసు రాదు. తన దగ్గర ఉందా లేదా ఉన్న దాంట్లోనే పెడతాడు. అదైతే నేను చూసాను లైవ్ గా. అంటే ఆ కుర్చీ మడత పెడతా డైలాగ్ రిటర్న్ అయింది అనుకోవచ్చా మీ విషయంలో? అంతే మరి, నేనే కుర్చీ మడత పెట్టాడు ఆయనకి. 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు జనాలకు ఖర్చు పెడతాడు. రోజు వచ్చి 20 మంది 15 మంది రూమ్ లో భోజనం చేస్తారు, అఫ్కోర్స్ నాతో సహా నేను కూడా తిన్నాను ఇక్కడ. కానీ ఎవరైనా టాలెంట్ ఉండి రాలేదు అంటే కనుక ఒక చాక్లెట్ ఉన్నా షేర్ చేస్తాడు, ఒక ఫ్రూట్ ఉన్నా షేర్ చేస్తాడు. అన్ని కొంతమంది ఎట్లా అంటే అమ్మో ఇల్లు ఉన్నారు ఇల్లు వెళ్ళిపోయాక తిందాం, ఇల్లు ఉన్నారు అలా ఉండదు, దాచుకోవడం ఏమి ఉండదు, ఏదున్నా షేర్ చేస్తాడు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఆ డైలాగ్ తో తను వైరల్ అయ్యిండు, సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఆ డైలాగ్ వింటుంటే? అంటే నమ్మిన వాళ్ళకే ఇట్లా చేస్తాడు కదా, మోసం చేస్తాడు, అలా చేయకూడదు కదా. ఎందుకంటే మనకి విశ్వాసం ఉండాలి, తిన్న విశ్వాసము. ఇప్పుడు ఏదో అంటారు కదా ఇంటి వాసాలే లెక్క పెట్టాడు, ఇంటి ఉప్పు తిని అని, అలాగా చాలా హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా తాత ఫేమసే కాదన్నట్ల, కానీ మనీ పరంగా ఏం లేదు కదా, ఫేమస్ అయ్యాడు కానీ ఎవరన్నా ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళు లేరు, ఎక్కడేసిన గొంగ
బెంగాల్ అక్కడే ఉంది. కానీ తను పరిచయం అయిన తర్వాత లైఫ్లో చాలా అద్భుతాలు జరిగాయి, చాలా చేశాడు. అంటే ఇప్పుడు తనలో టాలెంట్ ఉంది కానీ ప్రొడ్యూసర్కి తనని కలిపింది మధ్యలో ఇతనే కదా, సో కలిపి చాలా చేశాడు. అలాంటప్పుడు ఇంకా కలిసి ఉంటే ఇంకా చాలా చేయించేవాడు. ఇప్పుడు విడిపోయారు కదా, అంటే ఇప్పుడు కుర్చీ తాతని ఇప్పుడు మళ్ళీ మీ టీంలోకి అలో చేసే పరిస్థితి లేదంటారు. నెవర్. ఇంకా బాలు చెప్పేశారు కదా, మా టీం హెడ్ బాలే కదా. ఇంతకుముందు చాలా సార్లు గొడవలు అయినాయి, చాలా సార్లు వెళ్ళిపోయాడు, మళ్ళీ కలిశారు. ఇప్పుడు కాలం అదైతే నాకు తెలుసు, ఎందుకంటే బాలు చెప్పేశారు కదా క్లియర్ గొడవ అయింది అనుకున్నా, కానీ మళ్ళీ కలిసే ఉండేవాళ్ళు. చివరిగా ప్రేక్షకులకు, ఎందుకంటే మీపై కూడా చాలా నెగిటివ్ ట్రోల్స్ అవుతున్నాయి బయట కాబట్టి, వాళ్ళకి మీరు ప్రజలకి చెప్పాలంటే, ఎందుకంటే మీ పైన ఆ తాతని అడ్డం పెట్టుకొని చాలా సంపాదించాలని చెప్పి ఒక మచ్చ అయితే ఉంది. మీరు కూడా అందులో ఎంతో అంతే తీసుకురు కాబట్టి ఆ సత్యకి సపోర్ట్ చేస్తారని చెప్పింది. చివరిగా మీరు ఏం లేవు ఉండగాదు, మచ్చలేం లేవు, మీరు సపోర్ట్ చేస్తే చేసుకోండి కానీ ఆ కుర్చీ తాతకి. నాకైతే ఇప్పటిదాకా మీడియా అందరు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అంటే మేము సపోర్ చేసేది కాదు, ఎందుకంటే బయట అనుకున్నది ప్రజా గొంతుగా మేము కూడా సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్ చదవండి, కుర్చీ బాగా మడత పెట్టామంటారు నాకేని. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆయన వల్ల నేనైతే రూపాయి సంపాదించలేదు, నా రూపాయి ఆయన తిన్నాడు. ఆయన లక్షలు సంపాదించడానికి ఆయన ఏమి రాజమౌళి సినిమాలు యాక్ట్ చేయలేదు, సుకుమార్ సినిమాలు యాక్ట్ చేయలేదు, ప్రభాస్తో కలిసి నటించలేదు, ఎవరు బన్నీ గారితో నటించలేదు, రవితేజతో నటించలేదు. ఆయన రేంజ్ ఎంత, 300-500 రేంజ్ అయింది. నేను 1000-2000 వరకు తీసుకెళ్ళా. నేను ఆయన సూటు బూట్ ఏనాడు, ఆయన లైఫ్లో చేశాడా సూటు బూట్ వేయించిన? ఎప్పుడైనా కార్ పైన సన్ రూఫ్లో దూరి ఎప్పుడైనా వీడియోలు చేశాడా? చేపించిన. పెద్ద సినిమాలు ఆయన ఏమైనా డైలాగ్ పెట్టారా? పెట్టించిన. ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, సత్య నాకు గాడ్ ఫాదర్ లాంటి వాడు, గాడ్స్ గిఫ్ట్, నాకు పావలా ఫేమస్ ఉంది, రూపాయి చేశాడని. ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాం, జనాలు అయితే ఎవరు నమ్మరు ఆయన. ఇప్పుడు ఉప్పు ఇప్పుడు మీరేమంటారు, కూర్చో మడత పెడతా డైలాగ్తో వైరల్ అయ్యిండు, దానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మడత పెట్టారు, ఆయన మడత పెట్టి ఫేమస్ అయినా మాకు వచ్చేది లేదు. ఆయన వచ్చి సంపాదించిన మాకు ఏం లాభం లేదు. ఆయన ఫేమస్ ఆయన వచ్చిన కోట్ల లక్షలు మాకు ఇవ్వట్లేదు, మాకు ఏం ఉపయోగం లేదు. మా తిప్పలు మేమే కట్టుకుంటాం, మా రెంట్ మేమే కట్టుకుంటాం, మాకు ఎవరితో సంబంధం లేదు. దయచేసి మా నా బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య మీద బ్యాడ్గా పెట్టడం, లక్షలు సంపాదిస్తా అంటే మాత్రం కుడుక మేము కుడిసి మేము మడత పెట్టి ఎక్కుతాం. ఇప్పటి నుంచి మేము టూలకు వెళ్ళాం, వన్ చూస్తే మేము టూలకు వెళ్ళాలనుకుంటున్నా. పిచ్చి పిచ్చి ఎవడైనా పెట్టకండి, ఆయనకేమైనా అయినా ఆయనకి ఏమైనా జరిగినా మాకు సంబంధం లేదు. వైజాగ్ సత్యం మీకు రావద్దు, వైజాగ్ సత్యం గురించి ఎవరు పట్టించుకోవద్దు. ముందే సీరియస్ చెప్తున్నా, ఆయనకేమైనా మాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే, బాయ్, నమస్కారం. థ్యాంక్.